సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు గజ్వేల్ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్ గుప్తా స్వగృహంలో నాచారం దేవస్థానం చైర్మన్ హరి పంతులుకి డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ గుప్తాకి పూల మాల వేసి షాలువా కప్పి పూల మొక్క ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాచారం దేవస్థానం అభివృద్ధికి మీ మార్కు కనిపించేలా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్ధి భిక్షపతి అత్తరి లక్ష్మయ్య మరు మూలము ఓంకార్ భద్రయ్య ఫ్రెండ్స్ ఫర్ యూ సొసైటీ అధ్యక్షులు నేతి చిన సంతోష్ కుమరవెల్లి ప్రవీణ్ ఉత్తనూరి సంపత్ అయిత సత్యనారాయణ జగ్గయ్య గారి శ్రీనివాస్ అత్తల్లి కిషన్ మెట్ రాములు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ హరిపంతులు గారికి అలాగే డైరెక్టర్ గా ఎన్నికైన నందిని సత్యనారాయణ గారికి వైశ్య సంఘం గజ్జి వైశ్యంగం తరఫున శుభాభివందనాలు తెలుపుతూ వారి కాలంలో నాచారం దేవస్థాన అభివృద్ధి మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ వారికి అంతర్ముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆర్యవైశ్య సంఘం నాయకులు నిజంగా వారు ఏదైనా ఆధ్యాత్మిక రంగాలు చేయాలంటే వైశ్యులు ముందడు ఉంటారు. వారు ఇప్పుడు నాకు మాకు షాలోగా పిచ్చేసేది కాదు, వారు మాకు ఒక బాధ్యత. వారితో మేము కలిసి ఉండి ఏదైతే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికం వాళ్ళే ఉంటారు వాళ్ళని సహాయంగా తీసుకొని కూడా ఆలయ అభివృద్ధికి కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా దీని గురించి ప్రజానికి వాళ్ళందరికీ మేము సహకరిస్తామని చెప్పి లక్ష్మణస్వామికి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ చెప్పుకుంటూ ఈ వైశ్యులు వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములా మేము కలిసి మొదలు కుటుంబ సభ్యులుగా ఉంటాం కాబట్టి వారందరితో మేము కలిసి ఏది ఉన్నా పాలు పంచుకోవడం తెలియజేసుకుంటున్నాను. లక్ష్మణస్వామి ఆలకవర్గం అధ్యక్షులు మా ప్రేమ గారు మా పూల సంతోష్ గారి ఇంటికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మా ఆర్యవైశ్య నాయకులు కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి భిక్షపతి గారు పూల సంతోష్ గారు ఎంసీ సంతోష్ గారు ప్రవీణ్ గారు పిల్లి లక్ష్మీ మామ మంతూరు ఓంకారం గారు అయిత సత్యనారాయణ గారు జగ్గయ్య గారు సీన్ గారు మా సీనన్న అందరి సమక్షంలో మా పొరుగురు యాదగిరన్న భద్రయ్య శేఠి మా సంతు మా మెట్రామ్లన్న వీళ్ళందరి సమక్షంలో మా ఆర్యవేశ్యులు ఏ కార్యక్రమం చేసినా గడిబెల్లో వీళ్ళు ముందుండి పాలు పంచుకొని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు జేవులకి డబ్బులు ఇచ్చుడే కాకుండా సేవ కూడా చేస్తారు. ఇదే విధంగా మా ఆర్యవేశ్య సంఘం వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు